పేర్లోనే పవర్ ఉంది. మరి పవర్ అనే టైటిల్ తోనే రవితేజ గారు మీ ముందుకు వచ్చేస్తున్నారు అన్లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి. మరి పవర్ గురించి మరిన్ని విశేషాలు షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మనతో ఉన్నారు ద హీరో రవితేజ అండ్ ద బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా. మరి ఈ సినిమా డైరెక్టర్ బాబీ గారు కూడా మనతో ఉన్నారు. మరి పవర్ గురించి మరిన్ని పవర్ఫుల్ విశేషాలు వాళ్ళని అడుగుతున్నాం. హాయ్ రెజీనా, హాయ్ బాబీ గారు. ఫస్ట్ గా మీ ముగ్గురికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థాంక్స్ అండి. థాంక్స్ అండి, విశ్వసిస్తాం. థాంక్ యూ సో మచ్ అండి. రవితేజ గారు, ఆల్రెడీ మీలో అన్లిమిటెడ్ పవర్ ఉంది, అందరికీ అది తెలుసు. అయితే ఈ కథలో ఈ పవర్ లో మీకు ఏ పవర్ నచ్చి దీన్ని యాక్సెప్ట్ చేశారు? స్క్రిప్ట్. స్క్రిప్ట్ అంటే అంతలా ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్స్ మీరు చేశారు, అంటే పోలీస్ క్యారెక్టర్స్ మీరు చాలా చేశారు, పిక్ లో కూడా ఫైనల్ గా మాకు పోలీస్ గా కనిపిస్తారు అండ్ విక్రమార్కుడులో కూడా కనిపిస్తారు. దీని క్యారెక్టరైజేషన్ దీని అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే, మీరు చెప్పండి, మీరు ఇంకా బాగా చెప్తారు నాకు తెలిసి అయితే. సో అంటే ఆల్రెడీ అన్లిమిటెడ్ పవర్ ఉంది ఆయనలో, సో ఈ టైటిల్ లో కూడా పవర్ ఉంది. మీరు ఎంత వరకు ఆ పవర్ ని తీసుకున్నారు మీ సినిమాలోకి? అదే మీరు ఒకటే ఆన్సర్, సెప్టెంబర్ 5th మీకు చూస్తే మీకు తెలుస్తుంది ఎంత వరకు యూస్ చేసేవాళ్ళు. అంటే చూడాలంటే మాకు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలియాలి కొన్ని. ఆల్రెడీ ట్రైలర్ చూసి ఇంకా ఇంట్రెస్ట్ చాలా కలిగింది, క్యూరియస్ కూడా కలిగింది అన్నమాట. ఎలా ఉండబోతుంది ఏంటి, మీ మాటల్లో ఉంటుంటే ఇంకా బాగుంటుంది. మేము చూస్తాం మీరు ఎలా చేస్తారనేది, చూసేస్తాం స్క్రీన్ మీద. అదే 1.5 మినిట్ ట్రైలర్ లో చెప్పేసాం మేము ఏం చూపించబోతున్నాము. ఓకే, ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంటుంది. ఓకే, అయితే మీరు ఆ ట్రైలర్ లో మాకు రవితేజ గారిని అలా పాత లుక్ కి తీసుకెళ్లిపోయారు అనమాట. సింధూరం రవితేజ గారు మళ్ళీ కనిపించారు. అంటే మీరు సింధూరం సినిమా అప్పటి నుంచి ఈయనకి ఫ్యాన్? అప్పటి నుంచి అలానే చూడాలని ఇష్టం అండి. అలా చూడాలని ఇష్టం. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఆయన సింధూరం కల్చర్ లో చూడాలని ఆ కలర్స్ లో ఇష్టం అనమాట. సో ఆ కోరిక ఈ పవర్ లో నేను తీర్చుకున్నాను. ముగ్గుల దించినవే, ముద్దుగా మాటలు చెప్పి మాయ చేసినవే. అల్లా తోలు పోరి ఓ సోసి మాటలు మారి, దొంగ చూపుల చోరి నన్ను పిచ్చని చేసినవే. ఓకే, అంటే ఇందులో రెండు లుక్స్ కనిపిస్తున్నాయి అండి. సింధూరం టూ షేడ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఒకే క్యారెక్టర్ కి టూ షేడ్స్ ఉన్నాయి, లేకపోతే టూ సెప్టెంబర్ 5th? ఓకే, ఫైనల్ గా ఏదైనా సెప్టెంబర్ 5th అంటే. ఓకే, మీరు చెప్పండి, ఇప్పటి వరకు మీరు చాలా బబ్లీగా కనిపించారు అన్ని క్యారెక్టర్స్ లో. అయితే ఆడియో లాంచ్ అప్పుడు చూస్తే చాలా బరువు బాధ్యతలున్న క్యారెక్టర్. అంటే ఈ సినిమాలో మీకు అంత బరువు బాధ్యతలున్న క్యారెక్టర్ ఇచ్చారంటారా బాబీ గారు? ఎవరు ఒక బ్రహ్మపూరి, అది అదే చెప్తారు కదా ఫర్ దోస్ విమెన్, బ్రహ్మపూరి విమెన్ ఆర్ సంథింగ్. బ్రహ్మపురి, బ్రహ్మకుమారి, బ్రహ్మకుమారి. I'll tell you later. You know very well. They asked me, ఏంటిది, వై యూ లైక్ దిస్? కానీ ఆ క్యారెక్టర్ కోసం చేసానండి. అండ్ చాలా బెంగాలీ, ఇట్స్ వెరీ బెంగాలీ లుక్. ఆ కళ్ళు, బొట్టు, తెలుసుకుందా సైజ్ చూస్తే పెద్ద బొట్టు. సో అండ్ క్యారెక్టర్ కూడా చాలా మెచ్యూర్డ్ అండ్ కామ్. షీస్ నాట్ లైక్ ద అదర్ క్యారెక్టర్స్ యూ సీన్ అనమాట. ఓకే, సో ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఆడియో లాంచ్ అప్పుడు రవితేజ గారు కూడా చెప్పారు ఇప్పటి వరకు రెజీనా కనిపించని లుక్ లో కనిపిస్తారు అని చెప్పి. చంపేస్తూనే పుట్టించిందే నీతో స్నేహం నాకి జన్మల్లేదే. ఆల్రెడీ మీ పక్కన ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా మిమ్మల్ని చూస్తారు అంతే అండి. మిమ్మల్ని చూస్తారు. సో ఈ సినిమాలో అంటే కాస్త ఎవరి వైపు అయినా షిఫ్ట్ అవుతుందా మా ఫోకస్? అందరూ ఇంకా చూస్తారు, మీకు ఎలా అనిపిస్తున్నామో కానీ డెఫినెట్ నాకు హీరోయిన్స్ అందరూ మంచి మంచి హీరోయిన్స్ అందరూ బాగా చేశారు. అందరూ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు, అది వీళ్ళు ప్రత్యేకం చెప్పక్కర్లేదు. ఎవరి క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. బట్ రెజీనా హన్సిక కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఆల్రెడీ కొంచెం ఎంతో కొంత చేసి ఉండొచ్చు, బట్ రెజీనా నాట్ టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్. ఓకే, మామూలుగా అయితే తన్ను అడగాలి ఒక ఇంత మంచి స్టార్ తో చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది అని. కానీ వీళ్ళిద్దరితో చేస్తున్నప్పుడు మీకు మీకు తగ్గట్టుగా మీ పవర్ కి తగ్గట్టుగా ఎవరు చేశారు? ఇంత కాదండి, ఇది వీళ్ళిద్దరని కాదు, వీళ్ళిద్దరని కాదు, ఏ హీరోయిన్ అయినా సరే, నేను ఇప్పుడు చేసిన హీరోయిన్ సరే,
పవర్ గీ వాళ్ళు కొంచెం పెద్ద పదాలు కానివ్వండి బట్ టైటిల్ రెడీ పవర్ నేను చాలా చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు ఐ డోంట్ నో అబౌట్ ది అదర్స్ కానీ షూట్ చేసినప్పుడు దిస్ చాలా సరదాగా ఉంటారు అండ్ అండ్ ఆ ఫీలింగ్ కూడా మీకు వస్తుంది యు వాంట్ టు డు బెటర్ అన్నమాట యు వాంట్ టు కీప్ అప్ విత్ దట్ లెవెల్ లేదంటే సీన్ పోతుంది కదా సో ఇట్స్ రియల్లీ నైస్ వర్కింగ్ విత్ సమ్వన్ ఐ యామ్ బ్యాక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్ బహదూర్పుర ఎక్కడో నాకు ఆల్ మూమెంట్ స్టార్ట్ అయిందో మామూలుగా పెట్టట్లేదు సార్ రోడ్డు ఆఫీస్ ఇల్లు వాటిలో తేడా లేకుండా ఆడ పడితే ఆడ డైరెక్ట్ గా పెట్టేస్తున్నాడంటే రవితేజ గారిని ఇప్పటివరకు అన్ని క్యారెక్టర్స్ లో చూసేసాం అండి ఆయన కామెడీ సూపర్ గా చేస్తారు రొమాన్స్ విషయంలో ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ రవితేజ గారినే చూస్తాం హీరోయిన్స్ కూడా చూద్దాం ఏం చూపించారు కొత్తగా ఏం చూపించారు మళ్ళీ సెప్టెంబర్ 5th అనొద్దు అంటే మీరు అడిగినది కొంచెం సింపుల్ దే అడిగారు ఓకే థాంక్ యూ క్యారెక్టరే క్యారెక్టర్స్ టూ షేడ్స్ ఉంటాయి దీంట్లో సో ఆ క్యారెక్టర్ సబ్జెక్ట్ తగ్గట్టే చూపించాం అంతే అంటారు ఓకే చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారండి 2.5 hours మూవీ మాత్రం రాసేసారు మీరు సబ్జెక్ట్ రాస్తారు పవర్ మీరు అంత ఫీల్ అవుతున్నారు కదా రిలీజ్ తర్వాత కూర్చోబెట్టి అంతే అంటారా అంటే అప్పుడు సక్సెస్ వచ్చేసరికి ఆ పవర్ఫుల్ అన్లిమిటెడ్ ఆల్రెడీ మీరు రాసేస్తున్నారు అన్లిమిటెడ్ సక్సెస్ వచ్చేసి మాట్లాడడం కన్నా చూపించడం బెటర్ అని ఫిక్స్ అయిపోయాం కరెక్ట్ డిఫరెంట్ గా అంతే అంటే ఇదేం కూడా లీజర్స్ లోనే చెప్తున్నాం ఒకటి ఏంటంటే ఆల్రెడీ చాలా పాజిటివ్ గా ఉంది అన్ని బాగున్నాయి అంటున్నారు సో దట్ గివ్స్ ఇంకా మా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెంచేస్తుంది ఇప్పటి వరకు అణిగిమణిగి ఉన్న ఆడిముత్యాన్ని చూశారు బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్ కలకత్తా కాలీకట్ లో ఏసీపీగా డ్యూటీ చేస్తుంది సార్ అంటే మామూలుగా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకంగా చూసాం మేము సింధూరంలో అప్పుడు రవితేజ గారిని చూసాం తర్వాత విక్రమార్కుడులో చూసాం ఇప్పుడు పవర్ లో సింధూరంలో రవితేజ గారిని చూసినాం విక్రమార్కుడులో రవితేజ గారిని చూసినాం ఇంకా చాలా షేర్స్ చూసినాం దాంతో పాటు వినాయకుడిని కూడా చూసినాం అంటే ఆయన పవర్ కూడా లాగేసుకుందామన్నా మీరు ఆయన పాపం ఎక్కడో కైలాసంలో ఉండి భూలోకానికి వస్తారు ఆయన ఇస్తారండి మనం లాగాలంటే లాక్కుండే గాడ్ గారు కదా ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తారు అంటే ఆయన కూడా ఒక క్యారెక్టర్ ఎందుకు ఇచ్చేసారండి మీ సినిమాలో అంటే ఓపెనింగ్ ఎపిసోడ్ లో ఒక ఐ మీన్ ఒక ఎపిసోడ్ ఉంది మూవీలో వినాయకుడి సో దాంట్లో భాగంగానే లుక్ అనమాట ఓకే అంటే ఆయన కాస్ట్యూమ్స్ కూడా చాలా కష్టపడి మీరు డిజైన్ చేశారు కాకి వినాయకుడు పోలీస్ కష్టపడి డిజైన్ చేయలేదు అది ఒక ఐడియా మనకు మంచి ఐడియా డైరెక్టర్ డైరెక్టర్ ఐడియా అది వినాయకుడు అంటే మామూలు ఉండేది పోలీస్ డ్రెస్ చేసరికి కొంచెం ఇంకా బాగుంది చాలా బాగుంది అంటే వినాయకుడిని ఎవరు అలా ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఈ మధ్య చూసిన వాళ్ళండి చాలా వాటిలో చూసిన సిక్స్ ప్యాక్ వినాయకుడు కూడా వస్తున్నాడు పోలీస్ సో మీరు సిక్స్ ప్యాక్ వినాయకుడికి మీరు ఆ డ్రెస్ వేసి ఉంటే ఇంకా పర్ఫెక్ట్ ఉండేది కానీ వినాయకుడు సిక్స్ ప్యాక్ అంటే సెట్ అవ్వదు కరెక్ట్ కాదు అవునండి కానీ మధ్య బొజ్జ గణపతి అంటే వస్తుంది పొట్టు ఉంటది కదా అవును మాస్ అంటే బస్సు పాసు కాదు బే ఎవడ పడితే వాడు వాడేసుకునేకి గది మన బలుపును బట్టి బాడీ లాంగ్వేజ్ ను బట్టి జనం పిలుచుకునే పిలుపు మీకు తెలుసరే సార్ నాకు రోజుకో సినిమా చూపిస్తున్నాడు మీరు చెప్పండి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు అంటే ఆడవాళ్ళకి మధ్య పోటీ ఉండడం సహజం అండి అంటే కొంచెం కొంచెం డైలాగ్స్ ఎక్కువ రాసిన డైలాగ్ ఎవరు చెప్పడం ఏంటంటే అది ఉన్నదే అవునండి అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే హన్సికాకి నాకి ఏం సీన్స్ లేదు కాంబినేషన్ సీన్స్ ఉండవు ఓకే
కాంబినేషన్ ఉంటే అప్పుడు కాంపిటేటివ్ గా ఫీల్ ఓకే మీరు చెప్పండి వీళ్ళిద్దరితో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించింది అని అడుగుదాం అనుకున్నారా పేరు ఆణిముత్యం డిసిగ్నేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్ బహదూర్పుర ఎక్కడో నాకు రాల్ మూమెంట్ స్టార్ట్ అయిందిగా పెట్టట్లేదు సార్ రోడ్డు ఆఫీస్ ఇల్లు వాకిలే తేడా లేకుండా యాడ పడితే ఆడ డైరెక్ట్ గా పెట్టేస్తున్నాడంటే ఇప్పటి వరకు అణిగిమణిగి ఉన్న ఆడిముత్యాన్ని చూశారు అక్కిలేరక తీసే పోలీసు వాడిని చూస్తావా బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్ కలకత్తా కాలికట్ లో ఏసీపీగా డ్యూటీ చేస్తుంది సార్ బుల్లెట్ అయినా టాబ్లెట్ అయినా టైంకి ఇవ్వకపోతే రోగం తగ్గదు ఓకే అండి ఫైనల్ గా మరి ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మరి పవర్ లోనే ఉంది కింద అన్లిమిటెడ్ గానీ అన్లిమిటెడ్ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సెకండ్ హ్యాపీ వినాయక చవితి